హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామంలో పర్యటించి మొక్కలు నాటి ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. హరితహారంలో భాగంగా పంచాయతీలో 20 నుంచి 30 వేల మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలను నాటడమే కాదు, సంరక్షించాలని పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు ఇంకా కొన్ని చోట్ల పెండింగ్లో ఉన్నాయని, త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ పద్మ, జెడ్పీటీసీ శైలజ, సర్పంచ్ గీత, వైస్ ఎంపీపీ రజిత, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ అనే గ్రామానికి ఈరోజు హరితహారం కార్యక్రమం కింద ఇక్కడికి రావడం జరిగింది. అంటే జూన్ 1 నుంచి 8 వరకు ఇక్కడ పల్లె ప్రజలు బాగా గౌరవ సర్పంచ్, ఉప సర్పంచ్, సభ్యులతో పాటు గౌరవ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ ప్రజలు కలిసి ఈ గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుంటున్నారు. మొక్కలు కూడా నాటుతున్నారు డైలీ. అదేవిధంగా నిలువ ఉన్న నీటి దుంతం తొలగించడం, డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎలాంటి ఇబ్బంది లేదు.